హలో గైస్, ఎలా ఉన్నారు? పిల్ల జమీందార్ అంటే మన నేచురల్ స్టార్ నాని కాదు, ఇందిరమ్మ ముద్దు బిడ్డ సంజయ్ గాంధీ అనమాట. మన పిల్ల జమీందార్ బలవంతంగా నిర్బంధించి హింసించి అంతకు మించి చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల సంఖ్య ఎంతో తెలుసా? దాదాపు 10 మిలియన్లకు పై మాటే. అది అఫీషియల్ గా అనమాట. అన్అఫీషియల్ గా అయితే ఎంతో ఎవరికి తెలియదు, ఎందుకంటే ఖచ్చితమైన లెక్కలు లేవు. ఈ మాస్ స్టెరిలైజేషన్ కోసం తను తన అధికారులు చేసిన దారుణాలు అన్ని ఇన్ని కాదు. ఆడ మగ ముస్లిం ముతక అనే భేదాలు లేకుండా, వయసు తారతమ్యాలు కూడా చూడకుండా విచక్షణ రహితంగా ప్రవర్తించారు. ప్రజలను ఈడ్చుకెళ్లి గర్భ నియంత్రణ ఆపరేషన్స్ చేశారు. వ్యతిరేకించిన వారిపై పోలీసుల చేత కాల్పులు చేయించారు. ప్రజలు చనిపోతున్నా కూడా పట్టించుకోలేదు. ప్రభుత్వ పాఠశాలలో, కంటోన్మెంట్ గ్రౌండ్లలో ప్రజలను రేషన్ కోసం క్యూలో నుంచోబెట్టి ఒకరి తర్వాత ఒకరికి ఆపరేషన్స్ చేయించారు. ఒక గంటలోనే వేలల్లో ఆపరేషన్ చేశారు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోకుండా ఆపరేషన్ చేయడం వలన ఇన్ఫెక్షన్స్ అయ్యి అంటువ్యాధులు ప్రబలి ప్రజలు వేలల్లో చనిపోయారు. అధికార దాహం కోసం తన తల్లి రాజ్యాంగంలోని లోపాలను అడ్డుపెట్టుకుని ఎమర్జెన్సీ విధిస్తే, ఆ ఎమర్జెన్సీని అడ్డుపెట్టుకుని హిట్లర్ నాజీలు చేసిన దానికన్నా కూడా 15 రెట్లు ఎక్కువగా ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాడు. కుమారుడు కోసం తల్లి రాజ్యాంగ సవరణ కూడా చేసింది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా చేశాడు? ఎలా చేశాడు? ప్రభుత్వాన్ని, ప్రభుత్వం యొక్క ఉద్యోగులను ఎలా ఇబ్బంది పెట్టాడు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. దానికన్నా ముందు వీడియోని లైక్ చేయండి ప్లీజ్. 1950 ప్రారంభంలో ప్రపంచ దేశాలు, అంటే ముఖ్యంగా అగ్ర దేశాలుగా పరిగణించబడే దేశాలు అనమాట, ఇవన్నీ కూడా కలిసి పెరుగుతున్న ప్రపంచ జనాభా మీద ఆందోళన చెందుతూ ఒక మీటింగ్ వేసుకున్నాయి. ఏ దేశాల్లో జనాభా విపరీతంగా పెరుగుతుందో దాని ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దాని ప్రభావం కారణంగా మన దేశం కూడా 1951 ఈ జనాభా నియంత్రణ కార్యక్రమం మొదలుపెట్టింది. అయితే ఆ రోజుల్లో ప్రజలు గాని ప్రభుత్వాలు గాని దాన్ని అంతగా పట్టించుకోలేదు. ప్రజలకు అంతగా అవగాహన కూడా లేదు. అలాగే ప్రజలు కూడా ఇప్పట్లాగా వీక్ కాదు, ఓపిక ఉన్నంత వరకు పిల్లలు కనేవారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆహార పద్ధతులు గాని, జీవన విధానం గాని, సామాజిక పరిస్థితులు గాని అలాంటివి. 1951 చేసిన ఒక సర్వే ప్రకారం భారతదేశ జనాభా 1941 అంటే ఒక దశాబ్దానికి కాను 1.26% వృద్ధి రేటుతో దాదాపు 361 మిలియన్ల ఉంది. రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా RGCCI తన నివేదికలో భారతదేశ జనాభా ప్రతి సంవత్సరం 500,000 మంది పెరుగుతుందని అంచనా వేసింది. ఈ నివేదికకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అటువంటి కార్యక్రమం చేపట్టిన దేశంగా ప్రపంచంలోనే భారతదేశం మొట్టమొదటి దేశంగా నిలిచింది. ఈ కార్యక్రమం చేసిన ముఖ్య పనులు ఏంటంటే గ్రామీణ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించడం మరియు ఇంటింటికి ప్రచారం నిర్వహించడం, కుటుంబానికి 2 పిల్లలు మాత్రమే కలిగి ఉండేలా కుటుంబాలను ప్రోత్సహించడం మరియు బిడ్డకు కనీసం 2 ఏళ్ల గ్యాప్ ఉండే విధంగా అవగాహన కల్పించడం, టెలివిజన్, వార్తాపత్రిక మరియు రేడియో ద్వారా కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడం, ఈ చర్యలను అనుసరించడానికి కుటుంబాలకు నగదు ప్రోత్సాహాలను కూడా అందించడం. జనాభా నియంత్రణకు సామూహిక స్టెరిలైజేషన్ ఉత్తమమని RGCCI నివేదిక సూచించింది. ఎందుకంటే దీనికి చిన్న సర్జరీ మాత్రమే అవసరం, ఆసుపత్రిలో చేరడం లేదా తదుపరి చికిత్స అవసరం లేదని కూడా చెప్పింది. అయినప్పటికీ ఈ స్టెరిలైజేషన్ కు ప్రజల నుండి మద్దతు పొందడం అంత సులభం కాదు. ప్రధానంగా దాంతో సంబంధం ఉన్న అనేక అనుమానాలు ఉన్నాయి. ఉదాహరణకు వేసెక్టమీ ఆపరేషన్ కనుక చేయించుకుంటే ఒకవేళ అది ఫెయిల్ అయితే ఆపరేషన్ టేబుల్ మీదే చనిపోయే ప్రమాదం ఉందని, పురుషులు బరువు తగ్గుతారని, సులభంగా అలసిపోతారని మరియు వారికి లైంగిక కోరికను కోల్పోయేలా చేస్తారని ప్రజలు బలంగా నమ్మారు. పురుషుడిగా ఉండటం అనేది అతని పురుషత్వం లేదా అతని భార్యను గర్భం దాల్చగల సామర్థ్యం ద్వారా నిర్ణయించబడే దేశంలో ఇలాంటి ఆపరేషన్ కి ఒప్పించడం అనేది కత్తి మీద సాము లాంటిది. సో ఇండియాలో ఇలా నడుస్తూ ఉండగా ప్రపంచ జనాభాను అదుపులో పెట్టడానికి 1969 యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీ UNFPA వంటి అంతర్జాతీయ సంస్థ స్థాపించబడింది. ఈ సంస్థ మరియు ప్రపంచ బ్యాంకు కలిసి ఈ జనాభా నియంత్రణ కార్యక్రమం గురించి అవగాహన పెంచి ప్రచారం సాగిస్తున్నాయి. దానిలో భాగంగానే భారతదేశం మరియు ఆసియా, ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా జనాభా పెరుగుతుందని, జనాభా నియంత్రణ కోసం అమెరికా మరియు వెస్టర్న్ దేశాలు విపరీతంగా ఒత్తిడి చేశాయి. ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఇందిరాగాంధీ మీద ఒత్తిడి చేశాయి. ఎమర్జెన్సీ విధించిన తర్వాత అయితే పాశ్చాత్య దేశాల లాబీ స్టెరిలైజేషన్ కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇచ్చింది. ఇందిరాగాంధీ మీద అంతర్జాతీయ ఒత్తిడి విపరీతంగా పెరిగింది. 1965 అమెరికా అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ అయితే స్టెరిలైజేషన్ చేసేందుకు అంగీకరించేంత వరకు భారత్ దిగుమతి చేసుకునే దిగుమతులు ఆపివేసి కరువును సృష్టిస్తానని కూడా బెదిరింపులు గురిచేశాడు. అంతేకాదు, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ప్రణాళికాబద్ధమైన పేరెంట్ హుడ్ ఫెడరేషన్, యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ మరియు USAID వంటి సంస్థల నుండి వచ్చిన ఒత్తిడికి తలొక్కి ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ సమయం కన్నా ముందే చాలా కాలం పాటు గర్భనిరోధక చర్యలు చాలా పద్ధతిగా నిర్వహించేవారు. అదేవిధంగా ఎమర్జెన్సీకి ముందు వివిధ రాష్ట్రాల్లో వేసక్తమి క్యాంపులు కూడా నిర్వహించబడ్డాయి, కానీ ఎప్పుడు కూడా ప్రజలకు బలవంతంగా స్టెరిలైజేషన్ చేయలేదు. అయితే ఎమర్జెన్సీ సమయంలో చేసిన సామూహిక స్టెరిలైజేషన్ ప్రత్యేకత ఏమిటంటే అది అమలు చేయబడిన విధానము. మునుపటి కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ఏవీ కూడా ఎమర్జెన్సీ కాలంలో సామూహిక స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ లు సాధించిన దిక్కుమాలిన ఘనతకు, గణాంకాలకు దగ్గరలో కూడా లేవు. అంత దారుణంగా జరపబడింది. దానికి కారణం ఒక్కడు, అతనే సంజయ్ గాంధీ. తల్లి అధికారాన్ని అడ్డుపెట్టుకుని తాను చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు. 1975 భారతదేశం అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. వర్షపాతం
సగటు కంటే చాలా తక్కువగా ఉండేసరికి ఆహార ఉత్పత్తి పడిపోయింది. అంతర్జాతీయ చమురు సంక్షోభం వలన దిగుమతి చేసుకున్న చమురు ధరలను పెంచవలసి వచ్చింది. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం బాగా క్షీణించింది మరియు ద్రవ్యోల్బణం రేట్ అయితే ఒక స్థాయిలో ఉంది. అప్పటికే అది ఆల్ టైమ్ హై. మరోవైపు ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా రాజకీయ గందరగోళంలో పడ్డారు. ఆమె భారత ఎన్నికల చట్టంలో ఉన్న అనేక నిబంధనలను ఉల్లంఘించి ఎన్నికల్లో గెలిచిందని కోర్టులు ఆమెకు వ్యతిరేకంగా తీర్పునిచ్చాయి. ఆమె ప్రధానమంత్రి పదవి ఊడిపోయే పరిస్థితి వచ్చింది. ఈ సమస్యలన్నింటికీ జాతీయ అత్యవసర పరిస్థితి ఒక్కటే పరిష్కారమని భావించింది. సో అప్పుడు ప్రెసిడెంట్ అయినటువంటి ఫరూఖుద్దీన్ అలీ అహ్మద్ ద్వారా ఆమె జూన్ 25, 1975 ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇక్కడ కూడా ఆమె చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ను వాడుకుంది. ఈ టైంలోనే ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ ఎదుగుదల కూడా మొదలైందనే చెప్పాలి. నిజానికి ఈ సామూహిక స్టెరిలైజేషన్ ప్రచారాన్ని రాజకీయం చేయడంలో సంజయ్ గాంధీ కీలక పాత్ర పోషించారు. అవినీతి బలవంతం చేయటం అంటే ఫోర్స్ చేసే విధానం మరియు తప్పుడు లెక్కలు ఇలాంటివన్నీ కూడా ఇతని విధానంలో భాగాలు. భారత రాజకీయాల విషయానికి వస్తే సంజయ్ గాంధీ పూర్తిగా బయట వ్యక్తి. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఆయన ప్రభుత్వంలో ఎలాంటి అధికార పదవిని నిర్వహించలేదు మరియు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో కూడా అతనికి తెలియదు. ప్రధానమంత్రి కొడుకు కావడమే ఆయనకున్న అర్హత. ఎలాగైనా మళ్లీ కాంగ్రెస్ పార్టీని గాడిలోకి తీసుకురావాలి, దేశము వాళ్ళ కుటుంబ పరిపాలన నుండి జారిపోకూడదని నిర్ణయించుకున్నాడు. దానికోసం దిద్దుబాటు చర్యలు చేయాలనుకున్నాడు. ఎందుకంటే ప్రస్తుత సిచ్యువేషన్ లో ఎమర్జెన్సీ ఉంది కాబట్టి అది తొలగించేంత వరకు మరొక పార్టీ అధికారంలోకి రావడం కుదరదు. అలాగే అంతర్జాతీయంగా కూడా ఒత్తిడిని పోగొట్టి మళ్లీ మద్దతు కూడగొట్టుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దానికోసం తాను అధికారంలో లేకున్నా కూడా తన తల్లిగారి ప్రభుత్వాన్ని తానే నడిపేవాడు. కరెక్ట్గా చెప్పాలంటే మన్మోహన్ గారిని అడ్డు పెట్టుకుని సోనియా ప్రభుత్వాన్ని ఎలా నడిపిందో అలాగనమాట. దానికోసం తన మంత్రులను ఆదేశించాడు. సో దానిలో భాగంగా వాళ్ళు కుటుంబ నియంత్రణ, చెట్లు పెంపకం, వరకట్న నిషేధం, ప్రతి ఒక్కరికి విద్య అంటే వయోజన విద్యా కార్యక్రమం మరియు సామాజిక కుల నిర్మూలన వంటి 5 అంశాల ప్రణాళికను సిద్ధం చేసుకుని ఆయన ముందుకు తీసుకొచ్చారు. సంజయ్ గాంధీ రాజకీయ ఎజెండా ఏంటంటే కాంగ్రెస్ పార్టీపై తన పట్టును బలోపేతం చేసుకోవటమే. అలా పార్టీ మీద పట్టు సాధించాలంటే తనకి ఎవరూ పరిష్కరించలేని సమస్య కావాలి, అది తానే పరిష్కరించాలి. అలా గనక చేయగలిగితే తాను ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మీద పట్టు సాధించవచ్చు, అలాగే ప్రజలలో తిరిగి నమ్మకాన్ని పొందవచ్చు. దానికోసం తన పార్టీ ప్రతినిధులు ఇచ్చిన 5 అంశాలలో కుటుంబ నియంత్రణ విధానాన్ని ఎంచుకున్నాడు. అంతేకాదు భారతదేశ ఆర్థిక అభివృద్ధికి జనాభాను అరికట్టడం చాలా అవసరమని తను బలంగా విశ్వసించేవాడు. సంజయ్ గాంధీ అభిప్రాయం ప్రకారం కుటుంబ నియంత్రణ ఇకపై భారతదేశంలో ఒక జీవన విధంగా ఉండాలి. అంతేకాకుండా కుటుంబ నియంత్రణను అన్ని మతాలు అనుమతించాయని, కాబట్టి మతపరమైన కారణాల వల్ల స్టెరిలైజేషన్ నుండి ఎవరూ తప్పించుకోలేరని సంజయ్ గాంధీ వాదించేవాడు. కానీ ఈ నిర్ణయం వారి పార్టీలోని చాలా మందికి నచ్చేది కాదు. కానీ తప్పదు, ఎందుకంటే రాకుమారుడు కదా. ఈ స్టెరిలైజేషన్ విధానం వలన పేదరికం తగ్గుతుందని, అలాగే ఆర్థికాభివృద్ధి పెరుగుతుందని భావించేవాడు. ముఖ్యంగా జనాభా పెరుగుదలను సగానికి తగ్గించడంలో మనోడు విజయవంతం అయితే అతను జాతీయంగా మరియు అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతాడు. ఇలాంటి కార్యక్రమాలను చేపడితే వేగంగా ఫలితాలు వస్తాయని, ఒక సంవత్సరంలోనే బాగా పెరుగుదలను చాలా వరకు నియంత్రించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. రాత్రికి రాత్రే పేదరికాన్ని అంతం చేయాలనుకునేవాడు. అలాగనే ఢిల్లీలో ఒక పేదవాడిని రాత్రికి రాత్రే ఖాళీ చేయించాడు కూడా. మరోవైపు కుటుంబ నియంత్రణ ప్రక్రియపై ప్రజల్లో ఉన్న అపోహను తొలగించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని, సమయం తీసుకుంటుందని ఆరోగ్య మంత్రి శాఖకు తెలుసు. 2 సంవత్సరాల పాటు సరైన అవగాహన మరియు విస్తృత ప్రచారం చేస్తే భారతీయ సమాజంలో మార్పు వచ్చి స్టెరిలైజేషన్ చేయించుకోవచ్చని వారు అంచనా వేశారు. కానీ ఆరోగ్య మంత్రి కరణ్ సింగ్ తో సహా మంత్రిత్వ శాఖలోని ఎవరూ కూడా సంజయ్ గాంధీకి తాను ఊహించినంత త్వరగా అంటే 6 నెలలు లేదా సంవత్సరం ఈ స్టెరిలైజేషన్ కు మద్దతును ఆశించడం అసాధ్యం అని చెప్పేంత ధైర్యం ఎవరికి లేదు. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని కేవలం 2 నెలల్లోనే అమల్లోకి తీసుకొచ్చాడు. మౌలిక సదుపాయాలు నిర్మించడానికి మరియు శస్త్రచికిత్స చేయడానికి వైద్యులను కూడా నియమించాడు. నిజానికి నాణ్యమైన వసతులు కల్పించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా 2 నెలల కన్నా ఎక్కువ సమయమే పడుతుంది. కానీ ఆ రోజుల్లో 2 నెలల సమయం మాత్రమే కేటాయించారంటే ఎంత యుద్ధ ప్రాతిపదికన నిర్వహించారో మీరే ఆలోచించుకోండి. ఈ కార్యక్రమం టెస్ట్ రన్ కూడా జరిగింది. అయితే సంజయ్ గాంధీ ఆదేశాలను గుడ్డిగా పాటించడానికి ముఖ్యమంత్రులు సిద్ధంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే విజయవంతమైంది. మిగతా రాష్ట్రాల్లో అంతగా స్పందన రాలేదు. స్టెరిలైజేషన్ అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదని సంజయ్ గాంధీ దాన్ని స్వయంగా స్వీకరించి యువతను లక్ష్యంగా చేసుకుని బహిరంగ ప్రసంగాలు చేయడం ప్రారంభించాడు. ఆయన తన సొంత పార్టీలోని నాయకులను కూడా విమర్శించాడు. ఎక్కువగా పాతతరం నేతలు, నాయకులు తన ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం లేదని విమర్శించాడు. ఇకపై భారత జాతీయ జనాభా విధానంలో స్టెరిలైజేషన్ ప్రధాన అంశంగా ఉంటుందని ప్రకటించాడు. ఇంకంతే, ఆ తరువాత ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, హర్యానా, పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలు కూడా ఈ స్టెరిలైజేషన్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి. ఈ రాష్ట్రాలన్నింటినీ కలిపి వ్యాసెక్టమీ బెల్ట్ అని పిలిచేవారు. సంజయ్ గాంధీని ఆకట్టుకోవడానికి అత్యధిక సంఖ్యలో ఈ స్టెరిలైజేషన్ ను సాధించాలని రాష్ట్రాలన్నీ పోటీ పడటం ప్రారంభించాయి. ఎమర్జెన్సీకి ముందు కుటుంబ నియంత్రణ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం కేవలం రాష్ట్రాలకు మాత్రమే ఉండేది. ఎమర్జెన్సీ విధించిన తర్వాత ప్రధాని ఇందిరాగాంధీ ఆమె సుపుత్రుడి ఒత్తిడితో రాజ్యాంగాన్ని కూడా సవరించింది. 1976 రాజ్యాంగ చట్టం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను అమలు చేసే హక్కును కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాజకీయ నాయకత్వాన్ని సమీకరించి కుటుంబ నియంత్రణ శిబిరాలను ఏర్పాటు మరియు స్టెరిలైజేషన్ లో సాధించాల్సిన లక్ష్యాలు వంటి నిర్ణయాత్మక చర్యలను చేపట్టింది. ఈ విధానంతో ప్రజలకు ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా తీసుకువచ్చి స్టెరిలైజ్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రులు కూడా మన పిల్ల జమీందారు నాకు
ఆకట్టుకునే ప్రయత్నంలో ఆ లక్ష్యాలను చేరుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. సంజయ్ గాంధీ తరచుగా ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ లోని గ్రామాలు మరియు పట్టణాలను సందర్శించి స్టెరిలైజేషన్ లక్ష్యాలను చేరుకోవడంలో చేస్తున్న అద్భుతమైన పనిని ప్రోత్సహించడానికి ఉద్యోగులు, డాక్టర్ల కృషికి బంగారు పథకాలు అందజేసేవాడు. ఫలితంగా లక్ష్యాలను చేరుకోవడంలో వాళ్ళు కూడా ఏమి పట్టించుకునేవారు కాదు. స్టెరిలైజేషన్ లక్ష్యానికి మించి ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ అగ్రస్థానంలో నిలిచాయి. ఫలితంగా ఈ రాష్ట్రాల నుండి ఎక్కువ మంది కమిషనర్లు బంగారు పథకాలు అందుకున్నారు. బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేస్తే కూడా ఈ బంగారు పథకాలు ఏంటో. మళ్లీ దీనికి ఒలింపిక్స్ లో పోటీ పడినట్టు పోటీ పడటం. ఇందులో ఇంకా చాలా ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. ఉద్యోగులు కుటుంబ నియంత్రణ చేయించుకోవాలని ప్రజలను ఒప్పించాలి. వారికి కేటాయించిన టార్గెట్ ను పూర్తి చేసే వరకు వారికి పదోన్నతులు గాని ఇతర చెల్లింపులు గాని అన్ని నిలిపివేయాలని ప్రభుత్వాల చేత సర్క్యులర్లను కూడా జారీ చేయించాడు. ప్రజలు తమ జీతాలను పొందడానికి లేదా వారి డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిక్షా లైసెన్స్ లేదా స్కూటర్ లైసెన్స్ లేదా సేల్స్ ట్యాక్స్ లైసెన్స్ ఇలాంటి వాటిని పొందాలంటే లేదా రెన్యువల్ చేయించుకోవాలన్నా కూడా ఈ స్టెరిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇంతకన్నా దారుణం ఉండదు కదా. దీనికన్నా COVID-19 పాండమిక్ కి బెటర్ ఏమో. స్టెరిలైజేషన్ చేయించుకుని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. స్టెరిలైజేషన్ సర్టిఫికేట్ చూపించే వరకు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం కూడా నిలిపివేశారు. ఎక్కువగా అట్టడుగు వర్గాలకు చెందిన వారు, బడుగు బలహీనులు, అభాగ్యులను రైల్వే స్టేషన్లు లేదా బస్ స్టేషన్ల నుండి వారి వయసు లేదా వైవాహిక స్థితితో సంబంధం లేకుండా పోలీసులు నిర్బంధించి తీసుకెళ్లారు. పేదలు, నిరక్షరాస్యులు, జైలు ఖైదీలు, హాస్టల్ విద్యార్థులు, బ్రహ్మచారులు, వివాహిత యువకులు మరియు ఆసుపత్రి రోగులు అందరూ కూడా సంజయ్ గాంధీ బాధితులే. సంజయ్ గాంధీ యొక్క ఈ రాక్షస ప్రయత్నాల వలన జాతీయంగా వ్యాసెక్టమీ శిబిరాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ శిబిరాలను విజయవంతం చేసేందుకు కుటుంబ నియంత్రణ సంఘం వైద్యులు మరియు గైనకాలజిస్ట్ బృందం బాగా కృషి చేసింది. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఈ వ్యాసెక్టమీ శిబిరాలలో మొదట్లో రోజుకు 331 ఆపరేషన్లు నిర్వహించగా తరువాత ఇది రోజుకు 1500 పెరిగింది. ఆ తర్వాత రోజుకు 5600 ఆపరేషన్లకు పెరిగింది. ఒక సంవత్సరంలోనే 62 లక్షల మంది పురుషులకు వ్యాసెక్టమీ చేశారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా విపరీతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయడం వలన చాలా చోట్ల మరణాలు నమోదయ్యాయి. సర్జరీ తర్వాత ఫాలో అప్ అసలు లేనే లేదు. చాలా మంది ప్రజలకు సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియక ఇన్ఫెక్షన్స్ సోకి దాదాపు 2000 మరణాలు సంభవించాయి. కొన్ని గ్రామాల్లో అయితే సామూహిక మరణాలు కూడా సంభవించాయి. ఈ స్టెరిలైజేషన్ కార్యక్రమానికి అత్యంత తీవ్రమైన ప్రతిఘటన గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల నుండి మరియు ముస్లిం సమాజం నుండి వచ్చింది. ముస్లిం మైనారిటీలు ఈ ప్రక్రియను అసలు ఒప్పుకోలేదు. వారు ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని వ్యతిరేకించడానికి కారణం వారి యొక్క పాపులేషన్. భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉండే చోట వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువగా ఉండేది. సో తమ సమాజాన్ని క్రమంగా అంతం చేయడానికి ఇది ఒక వ్యూహమేమో అని వారు భావించారు. అయితే స్టెరిలైజేషన్ స్వీకరించమని ముస్లింలను ఒప్పించగలిగితే దేశంలోని మిగిలిన వారు సులభంగా అనుసరిస్తారని సంజయ్ గాంధీ భావించాడు. తన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ట్యూబెక్టమీ మరియు వ్యాసెక్టమీ యొక్క ప్రయోజనాలను విశదీకరించి చెప్పడానికి, మహిళా సమూహాలతో విడివిడిగా మాట్లాడటానికి మరియు మసీదుల వద్దకు సంజయ్ గాంధీ తనకు విశ్వాసంగా ఉండే అధికారులను పంపాడు. అయితే ఈ విధమైన ప్రచారం మరియు అవగాహన సదస్సు వలన కొంతమంది ముస్లిం మహిళలు ముందుకు వచ్చారు. ఎందుకంటే వారు చిన్న కుటుంబాలను కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రహించారు. కానీ పురుషులు మాత్రం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టపడలేదు. 1975 దేశంలోనే అతిపెద్ద స్టేట్ అయిన ఉత్తరప్రదేశ్ లో ఈ స్టెరిలైజేషన్ కార్యక్రమం తీవ్రతరం కావడంతో 240 హింసాత్మక ప్రతిఘటన కేసులు, అంటే ప్రజలు ఎదురుదాడికి తిరిగిన కేసులు నమోదయ్యాయి. 1977 జర్నలిస్ట్ మరియు మానవ హక్కుల కార్యకర్త అయినటువంటి కులదీప్ నాయర్ తన రచించిన పుస్తకం అయినటువంటి ది జడ్జిమెంట్ ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియాలో ప్రతిఘటన యొక్క అనేక సంఘటనల గురించి వివరించాడు. ఉత్తరప్రదేశ్ లోని సుల్తానాపూర్ జిల్లాలోని జిల్లా కమిషనర్ నర్కాడి గ్రామం నుండి ప్రజలను స్టెరిలైజ్ చేయడానికి బలవంతంగా తీసుకొచ్చాడు. కానీ ప్రజలు పోలీసులపై దాడి చేశారు. పోలీసులు తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. 13 మృతి చెందగా పలువురికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. పోలీసులు గ్రామస్తులను చుట్టుముట్టి వారిని స్టెరిలైజ్ చేసేందుకు బలవంతం చేసిన సంఘటనలు అనేక గ్రామాల్లో గుర్తించబడ్డాయి. నిర్బంధ స్టెరిలైజేషన్ నుంచి తప్పించుకోవడానికి గ్రామస్తులు చాలా రోజుల పాటు రాత్రులు తమ పొలాల్లో దాక్కున్నారు. ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు ప్రజలను రక్షించాల్సింది పోయి భయభ్రాంతులకు గురి చేశారు. దాని ఫలితంగానే ముజఫర్ నగర్ లో ప్రజలు పోలీసులపై రాళ్లతో కొట్టి ప్రతిఘటించారు. ఇక్కడ కూడా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో 25 పౌరులు మరణించారు. ఈ సంఘటన తరువాత కర్ఫ్యూ విధించబడింది. అలాగే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అధికారులు కాల్చి చంపారు. అయినప్పటికీ పోలీసుల క్రూరత్వం ఎంతగా ఉన్నా కూడా ప్రజలు ఈ స్టెరిలైజేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రతిఘటించడం ఆపలేదు. మీడియా మీద పూర్తిగా సెన్సార్ ఉండేది. దాని కారణంగా ఈ బలవంతపు స్టెరిలైజేషన్ పట్ల పోలీసులు మరియు ప్రభుత్వ క్రూరత్వం గురించి వ్యవహరించిన కథనాలు చాలా అరుదుగా వార్తాపత్రికల్లో వచ్చేవి. అవి కూడా ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత మాత్రం వెలుగులోకి వచ్చాయి. ఎమర్జెన్సీ విధించిన తర్వాత పౌర హక్కులను తగ్గించి వేలాది మంది ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి పత్రికా స్వెన్సార్ చేసిన తర్వాత మాత్రమే సంజయ్ గాంధీ ఈ నిర్బంధ స్టెరిలైజేషన్ విధానాన్ని అమలు చేశాడు. లక్ష్యాలను చేరుకునే క్రమంలో అపరిశుభ్రంగా ఎలా పడితే అలా హడావుడిగా ఆపరేషన్ చేశారు. అంతేకాకుండా ఆపరేషన్ చేయించుకున్న రోగులకు తరువాత తదుపరి సంరక్షణ అందించబడలేదు. దాని వలన ఇన్ఫెక్షన్ మరియు అంటువ్యాధుల ఫలితంగా చాలా మంది మరణించారు. నిజానికి ఈ స్టెరిలైజేషన్ ప్రక్రియకు ప్రభుత్వం ముందుగానే టెస్ట్ డ్రైవ్ కూడా చేసింది. ఉదాహరణకు వ్యాసెక్టమీ క్యాంప్ విధానం 1971 కేరళ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఇక్కడ శిబిరాలు, బహిరంగ మైదానాలు లేదా పాఠశాల భవనాలను ఏర్పాటు చేశారు.
నిర్వహించారు. అలాగే రోగులకు ఒక క్యూ లైన్ పద్ధతిలో చికిత్స అందించారు. కుటుంబ నియంత్రణ ప్రచార కార్యక్రమాలను నిర్వహించడంలో ఆరోగ్య శాఖ అధికారులు కాకుండా ఇతర ప్రభుత్వ అధికారులు ముందుండి చేయడం కూడా ఇదే తొలిసారి. 1971లో వ్యాసెక్టమీ స్వచ్ఛందంగా జరిగినప్పటికీ 1976లో ఎమర్జెన్సీ 2వ సంవత్సరంలో అది బలవంతంగా చేయబడింది. జిల్లా అధికారులు ప్రజలను బస్సుల్లోకి ఎక్కించి బలవంతంగా స్టెరిలైజేషన్ కోసం శిబిరాలకు తీసుకువచ్చారు. అదే విధంగా ఆరోగ్య సంబంధిత రంగాల్లో బ్యూరోక్రాట్లకు బదులుగా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులందరూ ఈ స్టెరిలైజేషన్ చేయించుకోవడానికి ప్రజలను ప్రేరేపించేవారు. ఇందులో కలెక్టర్లు, జిల్లా అభివృద్ధి అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, గ్రామ సభ సభ్యులు, బిల్ కలెక్టర్లు, స్థానిక నాయకులు, ఆఖరికి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. కేరళలో స్టెరిలైజేషన్ చేయించుకోవడానికి ఉద్యోగులకు దాదాపు 1 నెల జీతం ఫ్రీగా ఇచ్చేవారు. అలా కాకుండా దీనికి విరుద్ధంగా స్టెరిలైజేషన్ చేయించుకునే వరకు ఉద్యోగుల జీతాలు లేదా వారికి రావాల్సిన లోన్ ఆమోదాలు ఆపేశారు. ఎమర్జెన్సీ సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇటువంటి పద్ధతులు అమలు చేశారు. ఉదాహరణకు రాజస్థాన్ లో 3 కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న వ్యక్తులు స్టెరిలైజ్ చేయించుకోకపోతే ప్రభుత్వ ఉద్యోగం చేయడం నిషేధించబడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లకైతే స్టెరిలైజ్ చేయించుకునే టార్గెట్ అందుకునేంత వరకు వారికి జీతాలు కూడా ఆపేశారు. ఆరోగ్య అధికారులు వారు స్టెరిలైజేషన్ కోటాను చేరుకునే వరకు వారికి జీతం కూడా నిలిపివేశారు. అదేవిధంగా ఉపాధ్యాయులు మరియు పోలీసులకు కూడా ఈ కోటాలు ఇవ్వబడ్డాయి. స్టెరిలైజేషన్ చేయించుకోవడానికి వారు ఒప్పించిన వ్యక్తుల సంఖ్యను ఆధారంగా చేసుకుని వారికి జీతాలు ఇచ్చారు. ఇలా విపరీతమైన విధానాల ఫలితంగా స్టెరిలైజేషన్ సంఖ్య 1975లో 13 లక్షల నుండి 1976లో 26 లక్షలకు, ఆ తర్వాత 1977లో 81 లక్షలకు చేరుకుంది. ప్రపంచ బ్యాంకు 1972 మరియు 1980 మధ్య ఈ స్టెరిలైజేషన్ కోసం భారత ప్రభుత్వానికి 66 మిలియన్ US డాలర్ రుణాన్ని ఇచ్చింది. అయితే ఈ మాస్ స్టెరిలైజేషన్ పేరుతో ప్రజల మీద చేసిన దాడులను అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఖండించింది. అసలు ఏ సంవత్సరం ఎంత మందికి ఈ స్టెరిలైజేషన్ చేశారు అనేది మీరు ఈ పట్టికలో గమనించవచ్చు. జనవరి 1977లో 21 నెలల తర్వాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలకు ప్రకటించింది. ఆమె ఎన్నికల్లో గెలుస్తారని ఆమె పార్టీ సభ్యులు మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో ఆమెకు చెప్పడంతో ఎలక్షన్స్ కు వెళ్లింది. కానీ ప్రజలు ఆమెకు పెద్ద షాక్ ఇచ్చారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. సంజయ్ గాంధీ చేసిన అరాచకాలు, అలాగే ఇందిరాగాంధీ పాలనలో చేసిన అవినీతి, అక్రమాలు, ఇలా చాలా కారణాల వల్ల ఇందిరాగాంధీని ప్రజలు ప్రధాని పదవి నుండి దించేశారు. జనతా పార్టీ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ విధానాన్ని అలాగే ఉంచింది మరియు కండోమ్లు, ఇతర గర్భాశయ పరికరాల పంపిణీ వంటి వివాదరహిత కార్యక్రమాలను కొనసాగించి ప్రోత్సహించింది. ఈ విధమైన కుటుంబ నియంత్రణ విధానం పట్ల ప్రజల ఆగ్రహాన్ని తగ్గించడంతో పాటుగా ప్రజలు దానిని గురించి ఆలోచించే విధంగా చేసింది. ఇప్పటికీ కొన్ని దశాబ్దాలుగా ఈ సామూహిక స్టెరిలైజేషన్ అంశాన్ని టచ్ చేయడానికి ఏ పార్టీ కూడా సాహసించడం లేదు. ఆ తర్వాత జనతా పార్టీ కూడా పాలనాపరంగా పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రజలకు స్థిరంగా ఉండే ప్రభుత్వం కావాలని మరలా 1980లో ఇందిరాని ఎన్నుకున్నారు. కొడుకు చేసిన అరాచకాలు ఎన్ని ఉన్నా కూడా ఇందిరా ఈజ్ ఏ డైనమిక్ లీడర్, దానిని ఎవరూ కాదనలేరు. వెస్టర్న్ దేశాలను ఎదిరించడంలో గాని, ఏ అగ్రదేశానికి తలవంచిన నైజం గాని, పాకిస్తాన్ తో యుద్ధం గాని, ఫుడ్ సేఫ్టీ కోసం చేసిన చర్యలు గాని, ఇలా చాలా విషయాలు ఇందిరాకి అధికారాన్ని కట్టిపెట్టాయి. సంజయ్ గాంధీ తన రాజకీయ పునరాగమనం జరగక ముందే జూన్ 23, 1980 విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన మరణించిన సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోని నాయకులు అతన్ని తిరస్కరించడం కొనసాగించారు. ఫైనల్ గా ఇది మన పిల్ల జమీందార్ చేసిన నిర్వాహకం. తమ పదవీ దాహం, అధికారం కోసం, అంతర్జాతీయ సమాజం మెప్పు కోసం భారతీయ ప్రజల పట్ల కోళ్లఫామ్లో కోళ్లను గ్రేడింగ్ చేసేటప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఈ స్టెరిలైజేషన్ విషయంలో అలా వ్యవహరించాడు. సో గైస్, ఇది ఈ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.